డెవలప్మెంట్ డైరెక్టర్ చెప్పారు, సర్పంచ్ గారు లక్ష్మి గారు, లక్ష్మి అనేది జగనన్న కాలనీలోని ఇళ్ల స్థలాలకి, ఏదైతే మా కేడిసిసి బ్యాంకు బ్రాంచుల్లో ఎస్హెచ్జిస్ అంటే సహకార మన వాళ్ళ గనక ఆ యొక్క లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు గనక జగనన్న కాలనీలో ఉంటే వాళ్ళకి బ్రాంచ్లో మా బ్రాంచ్లో ఖాతాదారులు అయితే మాత్రం నిర్మించుకోవడానికి 70% పైన అంటే లెంటల్స్ లెవెల్ లేకపోతే స్లాబ్ లెవెల్ లేకపోతే పూర్తి అయిపోయినా కానీ ఇంకా ఫినిషింగ్స్ ఉంటే కనుక 2 లక్షల రూపాయలు మా బ్యాంక్ లోన్ ఇవ్వడానికి తీర్మానించుకోవడం జరిగింది సార్. ఇది కైక్లూరులో గతంలో పైలట్ ప్రాజెక్టుగా ఆ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారును అక్కడ ఉన్న శాసనసభ్యులు మన డిఎన్ఆర్ గారు కూడా ముందుకొచ్చి అక్కడ చేయడం జరిగింది. దాన్ని కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. శాసనసభ్యులు మరి జగనన్న ఇళ్ల స్థలాలు మా మహిళలు చేసిన పెద్ద ఎత్తున 35 లక్షల పైన చేశారు కాబట్టి వాటికి దాంట్లో మా పాత్ర కూడా ఉండాలి, వృత్తాభక్తి కూడా మేము కూడా చేయాలనే ఉద్దేశంతో నిన్నగాక మొన్నే ఆ యొక్క కైక్లూరులో 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. స్లాబ్ లెవెల్ రావాలి, అది మరి మీరు ఇనిషియేట్ తీసుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను ఆ రోజు తెనాలి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నాకు ఆయనతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన ఆలోచన విధానం చూస్తూ ఉంటుంటే చాలా గొప్పగా ఉండేది. మనందరికీ తెలుసు కృష్ణా డెల్టా అనగానే వరి తప్ప 2 పంట పండవు, అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి 2 పంటలకి సకాలంలో నీళ్లు ఇవ్వాలి అంటే ప్రధానమైనటువంటిది పులిచెంతల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఆ పులిచెంతల ప్రాజెక్టు దాని డిజైను దాని ఆవశ్యకత గురించి ముత్యాలరాజు గారు మొత్తుకుంటే ఈ రాష్ట్రంలో దాదాపు అప్పటికే 10-12 మంది ముఖ్యమంత్రులు చేసిన ఆ ముత్యాలరాజు గారి యొక్క పిలుపు ఒక్క దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే వినిపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. ఈరోజు మనం చూస్తాం ఉదాహరణకి ఇది చక్కటికి పులిచెంతల ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం మరి మనకి కృష్ణా నది ఎక్కడ నిండల, అక్కడ మనకి మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావాలి. మహారాష్ట్ర మొత్తం నదులు నిండి తర్వాత కర్ణాటక వచ్చి ఆలమట్టి డ్యామ్ నిండి తర్వాత తుంగభద్ర డ్యామ్ నిండి అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ నిండి నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వాటరు అనవసరంగా సముద్రంలోకి పోకుండా, అంటే మనకు ప్రకాశం బ్యారేజీ జస్ట్ 2 TMC వాటర్ ఉండే కెపాసిటీ, ఎప్పుడు అది పోకుండా ఎప్పుడు వర్షం వచ్చినా 45 TMC వాటర్ అక్కడ నిలబెట్టి జూలై మాసంలో నీళ్ళు ఇవ్వగలిగి 2 పంటలకి ధైర్యంగా ఇవ్వగలుగుతున్నామంటే ఈరోజు రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి వరి పండుతూ ఉందంటే ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్